హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అంజలి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మీ అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాగున్నారనే అనుకుంటున్నాను. మేము కూడా బాగున్నామండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజైతే ఇప్పుడే లేచానండి నేనైతే. అంటే చాలా జర్నీ చేశాం కదా, చాలా జర్నీ చేయడం వల్ల ఏమైందో తెలియదు. నైట్ అయితే 12 o'clock నుంచి కడుపులో ఒకటే నొప్పి అండి, అసలు భరించలేకపోయాను. ఎందుకు లేచిందో అర్థం అవ్వట్లేదు. బాగా పెయిన్ వచ్చేసింది, హెడ్ఏక్ రెండు. అస్సలు హెడ్ఏక్ తలకు అయితే మా హస్బెండ్ ఆయింట్మెంట్ రూశాడు. కడుపులో నొప్పి అయితే పెయిన్ మెల్లమెల్లగా 12 o'clock నుంచి ఇప్పుడు పొద్దున్న అయితే కొంచెం నార్మల్గా ఉంది. నేను లేవలేదని చెప్పేసి ఇక మా హస్బెండ్కి టైం అవుతుందని చెప్పేసి తనే లేచాడండి. తను లేస్తాడు, లేచి అంత పని చేసుకుంటాడని ఎక్స్పెక్ట్ చేయలేను. పాపం తనే లేచి వంట మొత్తం ప్రిపేర్ చేశాడనమాట. కిట్టుకు కూడా రెడీ చేశాడు. ఇగో తను రెడీ అయిపోయాడు, తను ఇప్పుడు వెళ్ళిపోతాడు. పొద్దున్నే వెళ్ళిపోతాడనమాట, 7:30 వరకు వెళ్ళిపోతాడు. నేను ఇక పెయిన్తో నిద్ర పోలేదు కాబట్టి మార్నింగ్ ఇక నిద్ర పట్టేసింది, నిద్రపోయానమాట. లేగలేదు. తనే లేచి చూపిస్తాను రండి. ఇప్పుడైతే ఓకే ఫ్రెండ్స్, నార్మల్గానే ఉంది. చిక్కుడుకాయ ఫ్రై చేశాడు, రైస్ వండినట్టున్నాడు, అన్నమై తిన్నాడు. థ్యాంక్స్, థ్యాంక్ యూ చేసినందుకు, వంట చేసినందుకు. హాయ్ చెప్పు. ఎన్ని గంటలకు లేచిండ్రు? కిట్ ఎప్పుడు లేచిండు? నేను లేచేసరికి కిట్ కూడా లేచిండు. చుట్టూ టమాటాలు కోసిండు, నేను చిక్కుడుకాయ కోసి చేసాను. అసలు వాడు ఎట్లా చేసిండు అర్థమైంది? కోసిండు, టమాటా చేసిండు, మంచి చేసిండు. నేను ఎట్లా చేస్తుండొచ్చు అంట? ఈరోజు తెలిసింది అందుకే. ఎట్లుంది ఎక్స్పీరియన్స్? బాగుంది, కొత్తగా బాగుంది ఈరోజు. చాలా బాగుందిగా, చాలా బాగుంది. మంచిగా ఏనిస్తాడు, సూపర్గా. అసలు సతాయించారు తెలుసా? అస్సలు సతాయించాడుగా కిట్టు. డాడీని వంట చేయించినా? ఏడా, నేను పడుకొని ఉన్నా కదా, వచ్చి ఒక్కటే లేపడానికే వస్తాడు. ఇక తానేమో గుంజుకుంటా ఉంటాడు. చెప్పు ఇంకా. అయితే ఈరోజు బాగా కష్టం ఇష్టంగా చేస్తేనే ఏదన్నా అవుతుంది. థ్యాంక్ యూ చేసినందుకు. అయితే తనైతే తినాలి. కిట్టుకి ఇంకా పాల ప్యాకెట్ అయితే రాలేనట్టుంది, తేలేడు. పాల ప్యాకెట్ వచ్చిన తర్వాత పాలు పెట్టి కిట్టుకైతే తినిపించేయాలి. ఇంకా నేనైతే ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలి, వెళ్ళి చూయించుకోవాలి ఎందుకు వచ్చిందో అనేసి. తనైతే ఉండడు, సెంటర్ దగ్గరికి అయితే వెళ్తాను, వెళ్ళి చూయించుకుంటాను. కిట్టు అయితే అలా ఆడుతూనే ఉంటాడు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు తనైతే తింటాడు. నా ఫేస్ చూస్తుంటే అర్థమైపోతుండొచ్చు, నైట్ అంతా అసలు నిద్ర పోలేదు. ఎలా ఉందో చూడండి. సతాయిస్తున్నాడు. కిట్టు గ్రేప్స్ తినండి. మీరు గ్రేప్స్ తిందా? దా కూర్చో. అబ్బా అబ్బా అబ్బా, తినేసేయి. రెడీ నాకు పప్పి అమ్మా. అన్నం తినవా? తిను, తినిపో నరసింహులు. కూర్చో. నాకు పప్పి డాడీ, పప్పి అమ్మ, పప్పి అమ్మ. నీకు పప్పి ఇచ్చిన. ఓకే తిను డాడ్, తినిపో మామ. బాయ్. మా హస్బెండ్ వెళ్తున్నాడు అండి, పాపం అన్నం తినకుండానే వెళ్తున్నాడు. మళ్ళీ వచ్చినాక మళ్ళీ వస్తావా? పాపం వంట చేసి అంత చేసి తినకుండానే వెళ్తుంది. బాయ్.
అన్నం తినట్లేదు ఈరోజు అప్పా అందుకే డైలీ పొద్దున్న లేచి చేసేదానండి తను పొద్దున్న వెళ్ళిపోతాడనమాట చేసిండు కానీ టైం అయిపోయింది రెడీ అయ్యేలోపు టైం అయింది బాగున్నాయా ఏం తింటున్నా హాయ్ చెప్పు డాడీ హాయ్ ఫ్రెండ్స్ చెప్పు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు డాడీ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చెప్పు వాళ్ళకి గుడ్ మార్నింగ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా చెప్తాడు హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఏం తింటున్నావు డాడీ ఏం తింటున్నావు ఏం తింటున్నావు చెప్పు ఫ్రూట్స్ తింటున్నావా ఏం తింటున్నావు ఫ్రూట్స్ తింటున్నావా ఓరిచిర్రా నీకు అవి ఇటు ఓరిచిరు ఓరిచిరు డాడీ నాన్న ఇచ్చిండా నాన్న నాన్న ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇంతే నా ఫేస్ చూస్తుంటేనే మీకు అర్థమవుతుండొచ్చు ఎంత నీరసంగా ఉన్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ నాకు కావాలి అలాగే అందరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజుకి వీడియో ఇంతే నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్